Hi friends, welcome to my channel. JNTUH University nundi aithe oka update raavadam jarigindi. JNTUH promotion rules for B.tech R18 regulation first year, second year, third year, fourth year and one to first time second semester regular and lateral entry. Ante meeru first year nunchi second year ki vellalante R18 regulation vaallu aithe anka mari enni credits undali. మరి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలి అని JNTUH అయితే రిలీజ్ చేయడం జరిగింది. రెగ్యులర్ స్టూడెంట్స్కి రిలీజ్ చేసింది అండ్ అదేవిధంగా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చెప్తాను, నీట్గా వినండి ఒకసారి. 112 ఇప్పుడు ఫర్ నెక్స్ట్ ఇప్పుడు ప్రమోషన్ అంటే ఒక ఇప్పుడు 1-2 నుంచి 2-1కి వెళ్ళాలంటే 1-1 నుంచి 1-2కి వెళ్ళాలంటే నార్మల్ రెగ్యులర్ స్టడీసే, అంటే ఒక సెమిస్టర్ నుంచి ఇంకో సెమిస్టర్ అంటే రెగ్యులరే. బట్ ఒక సెమిస్టర్ ఉంచి ఇంకొక సెమిస్టర్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్రెడిట్స్ కావాలి. అయితే 1-1 నుంచి 1-2కి సేమే, బట్ 1-2 నుంచి 2-1కి వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా 18 క్రెడిట్స్ అయితే ఉండాలి అవుట్ ఆఫ్ 37, అంటే 37 క్రెడిట్లలో మీకు ఖచ్చితంగా 18 అయితే ఉండాలని చెప్పింది JNTUH యూనివర్సిటీ. అండ్ అదేవిధంగా 2-1 to 2-2కి నార్మల్గా, బట్ 2-2 నుంచి 3-1కి వెళ్ళాలంటే 47 క్రెడిట్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 79 క్రెడిట్స్. 79 క్రెడిట్లో ఖచ్చితంగా 47 ఉండాలి. అండ్ అదేవిధంగా 3-1 to 3-2 అంటే నార్మల్గా, బట్ 3-2 నుంచి 4-1కి వెళ్ళాలంటే 73 క్రెడిట్లు ఉండాలి అవుట్ ఆఫ్ 123. ఖచ్చితంగా 123లో 73 ఖచ్చితంగా ఉండాలి. 4-1 to 4-2 నార్మల్ ఎగ్జామ్ నార్మల్ ఉంటుంది. అయితే ఈ విధంగా బీటెక్ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఉంటుంది. మరి లాటరల్ ఎంట్రీకి చూడండి, లాటరల్ ఎంట్రీ అయితే బట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కాబట్టి 2-1 to 2-2 కాబట్టి నార్మల్, బట్ 2-2 నుంచి 3-1కి వెళ్ళాలంటే 25 క్రెడిట్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 42లో. అండ్ 3-1 to 3-2 నార్మల్, బట్ 3-2 నుంచి 4-1కి వెళ్ళాలంటే 51 ఉండాలి అవుట్ ఆఫ్ 86. 4-1 to 4-2 నార్మల్. ఈ విధంగా అయితే JNTUH యూనివర్సిటీ ప్రమోషన్ రూల్స్ అయితే రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది R18 రెగ్యులేషన్ వాళ్ళకి. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.